అన్ని పత్రికలు ప్రముఖంగా ప్రచురించబడినటువంటి కథనాన్ని పేర్కొని పరిశీలించవచ్చు. అలాగే రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తీర ప్రాంతాలను రాష్ట్ర ప్రభుత్వం పబ్బులుగా తీర్చిదిద్దేందుకు కసరత్తు చేస్తూ ఉంది. దీంట్లో భాగంగానే గోవా తరహాలో బీచ్ అభివృద్ధికి ప్రభుత్వం సంకల్పిస్తున్నట్లుగా ప్రముఖంగా ఒక కథనాన్ని ఈనాడు ప్రధాన సంచికల ప్రముఖ ప్రచురించబడింది. అలాగే ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఉచిత ఇసుక పథకం ఆశించిన స్థాయిలో అమలు కావడం లేదని చెప్పి, ఇసుక ఉచితంగా దొరకడం లేదని సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వ ఆశయాలన్నీ కూడా నీరు కడుతున్నాయని చెప్పి ఒక కథనాన్ని ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే నంద్యాలలో ఖరీదైనటువంటి ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో నంద్యాల ప్రచారం చివర తారస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలోనే ప్రలోభాల పర్వాలను ప్రచురణ అన్ని పత్రికల ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే పోలవరం నిర్మాణం 2019 కల్లా పూర్తయ్యే అవకాశం ఉంది, నిర్మాణం పారదర్శకంగానే జరుగుతోందని కేంద్ర పరిశీలన కమిటీ కితాబు ఇచ్చినటువంటి, రాష్ట్ర ప్రభుత్వానికి కితాబు ఇచ్చినటువంటి కథనాన్ని అన్ని పత్రికల ప్రముఖంగా ప్రచురించబడింది. పోలవరం పూర్తయితే జల వనరుల సమస్య రాష్ట్రానికి తీరుతుందని చెప్పి ప్రముఖంగా కమిటీ సూచించింది. ఆ కథనాన్ని అన్ని పత్రికల ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే నంద్యాల ఎన్నికల నేపథ్యంలో ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2 రోజుల పాటు నంద్యాలలో రోడ్ షో నిర్వహిస్తున్నారని ప్రముఖంగా కథనాన్ని ప్రచురించబడింది. రాష్ట్రంలో అవినీతి తగ్గింది, ప్రభుత్వం చేపట్టినటువంటి పారదర్శకమైన విధానాల నేపథ్యంలో అవినీతి తగ్గిందని ప్రముఖంగా పత్రికలు ప్రముఖంగా ప్రచురించబడ్డాయి. అలాగే విద్యుత్ నష్టాలకు కాలం చెల్లే సమయం ఆసన్నమైంది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి విద్యుత్ సంస్కరణల నేపథ్యంలో నష్టాలు పూర్తిగా తొలగే అవకాశం ఉందని చెప్పి, ఈ క్రమంలోనే విద్యుత్ ఛార్జీలు కూడా తగ్గే అవకాశం ఉందని చెప్పి జస్టిస్ భవానీ ప్రసాద్ పేర్కొన్నటువంటి కథనాన్ని పత్రికల ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే విభజన సమయంలో ఉన్నటువంటి ఆస్తుల పంపకం కూడా కొలిక్కి వచ్చిందని ప్రముఖంగా ప్రముఖ కథనాన్ని ప్రచురించబడింది. 2 రాష్ట్రాలకు సంబంధించిన 9-10 ఆర్టికల్స్లో ఉన్నటువంటి ఉమ్మడి ఆస్తుల సమస్యల పరిష్కారం తుది దశకు చేరుకుందని చెప్పి కథనంలో ప్రముఖంగా సూచించబడింది. ఇది వాళ్ళ పత్రికలో ఉన్న ప్రముఖ కథనాలు. వీటిపై ప్రధానంగా విశ్లేషించేందుకు ఇవాళ స్టూడియోకి టీడీపీ నాయకులు లవ్లీ వెంకటేష్ గారు, అలాగే కాంగ్రెస్ నాయకులు రాంభూపాల్ రెడ్డి గారు ఇవాళ స్టూడియోకి ఇచ్చేశారు. పత్రికలో వచ్చిన కథనాల మీద విశ్లేషిస్తారు. ప్రధానంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఆర్థిక సంస్కరణల నేపథ్యంలో ఓవైపు జీఎస్టీ బిల్లు అమల్లో ఉండగా, మరోవైపు నూతన కరెన్సీ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ సన్నద్ధమవుతోంది. ఓవైపు ఆర్థిక కష్టాలు పూర్తిగా తొలగక ముందే నూతన కరెన్సీ విధానాన్ని ప్రవేశపెట్టి మరో ప్రజలను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టే ప్రయత్నం ప్రభుత్వం యోచిస్తూ ఉన్నట్లుగా పత్రికల ప్రముఖ కథనాలు ప్రచురించబడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులకన్నిటికీ కూడా ఆర్థిక సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పి కథనంలో సూచించబడింది. ప్రధానంగా రాష్ట్రంలో చేపడుతున్నటువంటి బీచ్ల అభివృద్ధి, అలాగే 2-3 నెలల్లో 28 ప్రాజెక్టులు పూర్తి చేస్తామని ప్రభుత్వం సంకల్పించడం, ఈ పరిణామాలన్నీ పరిగణనలోకి తీసుకుంటే రానున్న ఎన్నికల నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు కసరత్తుకు పాల్పడుతూ ఉందని చెప్పి భావించవచ్చు. దీనిపై ప్రధానంగా విశ్లేషిస్తాం. సార్, ఇవాళ బీచ్ బంగారు బాతుగా ప్రభుత్వాలు భావిస్తూ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది, దీన్ని ఎలా పరిగణించవచ్చు? విదేశీ సంస్కృతికి దూరంగా ఉండాలి, స్వదేశీ సంస్కృతి విధానాన్ని మన తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షణకు ప్రభుత్వం పెద్దపీట వేస్తూ ఉందని చెప్పి పదే పదే పేర్కొంటున్నటువంటి ప్రభుత్వం ఇవాళ బీచ్లను విదేశీ తరహాలో తీర్చిదిద్దేందుకు, అంటే గోవా సంస్కృతిని ప్రవేశపెట్టేందుకు సంకల్పిస్తూ ఉందని చెప్పి విశ్లేషకులు భావిస్తున్నారు. దీన్ని ఎలా పరిగణించవచ్చు? అధికార పార్టీ మీరు ఎలా భావిస్తారండి? ముందుగా కృష్ణతేజ ఆనందిస్తున్నటువంటి ప్రేక్షకులకు శుభ శుభోదయం తెలియజేస్తూ, ఈ రోజున అభివృద్ధి బాటలో ఆంధ్రప్రదేశ్ భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తీర్చిదిద్దాలన్నటువంటి ఆలోచన, ఈ భారతదేశంలోనే మన రాష్ట్రాన్ని అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్నటువంటి సంకల్పం, స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా అడుగులు వేయిస్తున్నటువంటి ఈ అభివృద్ధి పరిణామంలో మనం ఏ రాష్ట్రానికి కోల్చకుండా, ఇప్పుడు చాలామంది ఏమంటున్నారు బీచ్లు తయారు చేయాలా, బీచ్లు అభివృద్ధి చేయాలా, పర్యటక రంగాన్ని అభివృద్ధి చేయాలా, ఈ విదేశీ పర్యటనలు కూడా ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి, దీని అభివృద్ధి దిశగా పోతున్నప్పుడు మనం గోవా తరహాన్ని కోల్చడం అంత సబబు కాదు. ఎందుకంటే ఈ ఆంధ్రప్రదేశ్లో భారతదేశ చరిత్ర మొత్తానికి కూడా
భారత సనాతన ధర్మాల ఆచారాలన్నీ కూడా ఈ ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి అడుగు వేస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఉన్నటువంటి బీచెస్ని పర్యటక రంగంగా అభివృద్ధి చేయడానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేయడం మనం చాలా అభినందించాల్సిన విషయం. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా బీచ్లు ఎక్కువ ఉన్నాయి మనకి, దీనిని పర్యటక రంగంగా కానీ తీర్చిదిద్ది. ఇప్పుడు సహజంగా చూడండి, విడిపోయిన తర్వాత, రాష్ట్రం విడిపోయిన తర్వాత పర్యటక రంగానికి ఎక్కడా కూడా పెద్దపీట వేసినటువంటి సందర్భాలు లేవు. అందులో అత్యధికంగా బీచ్ని డెవలప్మెంట్ చేస్తే మన భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తులే కాకుండా విదేశీయులు కూడా రావడం వలన ఆర్థికంగా కాస్తంత ముందుకు వెళ్ళడానికి కూడా బాగుంటుంది, పర్యటక రంగానికి అభివృద్ధి పోటగా ఉంటుంది. అదే కాకుండా రాష్ట్రానికి కూడా రెవెన్యూ కూడా బాగా సమకూరుతున్నటువంటి ఆలోచనతో ఎక్కడ మన భారతదేశ చరిత్రని సాంప్రదాయాలని ఎక్కడ తప్పు చేయకుండా ఆ బీచ్ల దగ్గర అభివృద్ధి చేయడం మంచి తరుణమే అని మేమైతే భావిస్తున్నాం. ఇక్కడ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా, అంటే మీరు ఎప్పుడు కూడా ఏ అభివృద్ధినైనా సరే, ఒక ఇప్పుడు గోవా అంటున్నారు, అలాంటి వాటిని పోల్చొద్దండి. ఆ గోవా పర్యటక రంగం వల్ల ఇంకొక తప్పు ఉంటుంది అక్కడ, అంటే అది అక్కడ వాళ్ళ ప్రభుత్వానికి సరిపోతుంది, ఇక్కడ ప్రభుత్వానికి అలా కాదు. మన సంప్రదాయాన్ని మన పద్ధతుల్ని పూర్తి స్థాయిలో ప్రజలకి చేరువేయడం, ఇదే కాకుండా విదేశీయుల పర్యటనని ఇక్కడికి ఆకర్షించడే విషయంలో ఈ ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం చాలా మంచి తరుణం. దీన్ని ఎవరు కూడా తప్పుగా భావించాల్సిన పని లేదు. ఇకపోతే మనం ఎప్పుడైతే అభివృద్ధి బాటలో ముందడుగు వేస్తామో, ఇతర దేశాలు కానీ ఇతర రాష్ట్రాలు కానీ మనం గొప్పగా ఎక్కడైతే ఇప్పుడు మనం ఉంటాం, ఊటీకి పోతాం, అక్కడ చల్లగా బాగుంటుందయ్యా, ఎండాకాలం పోతే 4 రోజులు ప్రశాంతంగా ఉండి రావచ్చు అనే అక్కడ ఒకట ఆలోచన మన మైండ్లో ఎలా ఉంటుందో, అదేవిధంగా భారతదేశంలో ఏ రాష్ట్రమైనా సరే ఇతర దేశాల్లో కూడా అక్కడికి వెళితే పర్యటక రంగం చాలా అద్భుతంగా ఉంటుంది, ఆ రాష్ట్ర ప్రజలు మనల్ని బాగా చూశారు, మంచి మౌలిక వసతులు కల్పించారు అని చెప్పి ఇతర మన భారతదేశంలోని చరిత్రని ఇతర దేశస్తులు కూడా మెప్పు పొందే విధంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తారు, దాంట్లో తప్పేం లేదు, దీన్ని తప్పుగా భావించాల్సిన పని. సార్ మీరు ఎలా భావిస్తారండి, ఇవాళ కేవలం టూరిజం పర్యాటక రంగానికి పెద్దపీట వేస్తుంది, ఆర్థికంగా పురోభివృద్ధి చెందేందుకే ఇలాంటి విధానాన్ని ప్రోత్సహిస్తుంది ప్రభుత్వం, బీచ్ను బంగారు బాతుగా భావించి బీచ్ అభివృద్ధికి మరింత మరింత ముందుకొస్తుంది ప్రభుత్వం అని చెప్పి సంకల్పిస్తుంది, దీన్ని ఎలా భావించండి? తెలుగుదేశం ప్రభుత్వం దృష్టి మొత్తం కోస్తా ప్రాంత అభివృద్ధి మీద ఉందనేది ఈ బీచ్ల అభివృద్ధి అంశంలో కూడా మనకి స్పష్టంగా తెలిసిపోతుంది. మన రాయలసీమ 4 జిల్లాల్లో నాకు తెలిసినంతవరకు అయితే బీచ్ ఎక్కడ లేదు. మన రాయలసీమ అభివృద్ధి బీచ్ల అభివృద్ధి ద్వారా మాత్రం సాధ్యం కాదు. రాయలసీమ అభివృద్ధికి రాయలసీమలో ఉన్న మైన్స్ కార్పొరేషన్స్ని స్థాపించడం ద్వారా, మైన్స్ని అభివృద్ధి చేయడం ద్వారా, ఖనిజాభివృద్ధి సంస్థలను తీసుకొని రావడం ద్వారా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది తప్పనిచ్చి, వీటితో పాటు వెనుకబడిన రాయలసీమకు విభజన చట్టంలో ప్రత్యేక రాయితీలు, ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ఏ విధంగా ఉంచారో ఆ ప్యాకేజీని ఇస్తూ ప్రత్యేక పన్ను రాయితీలు ఇవ్వడం ద్వారా ఇక్కడికి కొత్త పరిశ్రమలు తీసుకొని వస్తే తప్పనిచ్చి రాయలసీమ వెనుకబడిన జిల్లాలు అయితే అభివృద్ధి చెందే అవకాశం లేదు. బీచ్ల పర్యాటక అభివృద్ధి గురించి మాట్లాడుకుంటే రాయలసీమ 4 జిల్లాలను మినహాయిస్తే మిగిలిన జిల్లాలకి బీచ్లు హద్దుగా ఉన్నాయి. వాటిని ఇంతకుముందే అభివృద్ధి చేస్తుంటే ఈరోజు అభివృద్ధి చేయాలా అన్న ఆలోచన ఉండే అవకాశమే లేదు. వాళ్ళ ఆలోచన ప్రకారం వాటిని కూడా ఈరోజు వరకు అభివృద్ధి చేయలేదు అని వాళ్ళే చెప్పినట్లు అవుతున్నది. బీచ్ల అభివృద్ధి అనేది ఒక పెద్ద పాలసీగా వాళ్ళు తీసుకోవాలి అని చూస్తుంటే రాయలసీమ అభివృద్ధిని మరిచిపోయి పూర్తిగా కోస్తా ప్రాంత అభివృద్ధిని మాత్రమే వాళ్ళు మనలోకి తీసుకుంటారనేది మనకు అర్థమవుతుంది. ఏ విధంగా అయితే రాజధానిని ఆ ప్రాంతంలోనే పెట్టారు, అన్ని రకమైన నీటిపారుదల సౌకర్యాలు ఆ ప్రాంతంలోనే ఉన్నాయి,
రాజధాని నిర్మాణం రాష్ట్రానికి సమర్థమైన ప్రాంతంగా పరిగణించి ఇటు కుప్పం నుంచి విజయవాడకి అలాగే శ్రీకాకుళం నుంచి విజయవాడకి సెంటర్ పాయింట్ పెట్టినారు. అది కోస్తాకి వెళ్ళినందున ఆలోచన ఒక పని చేయాలనుకున్నప్పుడు దానికి సపోర్ట్గా రకరకాల వాదనలు చెప్పుకుంటుంది ప్రభుత్వం. దానిలో భాగంగానే అమరావతిని సెంటర్ పాయింట్ అని చెప్పడం, అమరావతి అనే స్థలంలో పచ్చని పంటలున్న విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను. నిజంగా ఏదన్నా ఒక ప్రాంతాన్ని కొత్తగా అభివృద్ధి చేయాలంటే బీడుబడిన ప్రాంతాన్ని తీసుకొని అభివృద్ధి చేస్తారు, కానీ పచ్చని పంటలున్న ప్రాంతాన్ని పాడు చేసి పంటలను నాశనం చేసి దాని మీద నగరాన్ని కట్టరు. అది మరొక విషయం. రాయలసీమ వెనుకబాటుతనానికి గురైనది అనేది జగమెరిగిన సత్యం. దీనిలో గతంలో శ్రీకృష్ణ కమిషన్ కమిటీ కూడా చాలా చక్కగా రాయలసీమ వెనుకబాటుతనాన్ని గుర్తించి ఈ ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ ఇస్తూ ప్రత్యేక పన్ను రాయితీలు ఇవ్వాలని, దీనికి నీటి అవసరాలను తీర్చేదానికి ప్రత్యేక ప్రణాళికలను ఏర్పాటు చేయాలని సూచించడం నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఇంకా ముఖ్యమంత్రి గారైతే మన రాయలసీమకు సంబంధించినటువంటి వ్యక్తి. ఆయన ఈరోజు వరకు కూడా రాయలసీమ అభివృద్ధి మీద ఒక సమగ్రమైన ఆలోచన చేయడం లేదంటే చాలా బాధ కలుగుతుంది. ఎందుకంటే గతంలో కూడా ఆయన 10 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి. ఈ తడవతో ఈ 5 సంవత్సరాలు పూర్తి చేసుకుంటే 15 సంవత్సరాలు రాయలసీమ నుంచి ముఖ్యమంత్రిగా ప్రాతినిధ్యం వహించిన వ్యక్తి ఎవరన్నా అయితే అది చంద్రబాబు నాయుడు గారే. ఆయన దృష్టంతా రాయలసీమ తప్పనిచ్చి మిగిలిన కోస్తా ప్రాంతం మీద మాత్రమే ఉంది. ఇది పూర్తిగా రాజకీయ దృక్పథంతో చేసేటటువంటి అభివృద్ధి అన్న ప్రచారం మాత్రమే తప్పనిచ్చి నిజమైన అభివృద్ధి కాదనేది మా అభిప్రాయం. మిత్రులు, రాంభూపాల్ రెడ్డి గారు చెప్పినట్టుగా రాయలసీమలో బీచ్లు లేవు. వాస్తవం రాయలసీమలో బీచ్లు ఉంటే రాయలసీమ బీచ్లు కూడా తయారు చేసి దాన్ని కూడా అభివృద్ధి పర్యటన రంగంలో తీసుకెళ్లి చేయడానికి తెలుగుదేశం ప్రభుత్వానికి ఎటువంటి అనుమానం లేదు. అయితే రాజధానిని పచ్చని పొలాలు తీశారు అంటున్నారు, ఇది చాలా వాస్తవం. పచ్చని పొలాలు స్వచ్ఛంతంగా రైతులు వచ్చి అయ్యా ఈ రాజధానిని ఇక్కడ కట్టింది మేము సమర్థం అంటూ చాలామంది రైతులు ఉదార స్వభావంతో ఎంతమంది ముందుకు వచ్చి 33,000 ఎకరాలు స్థలాలని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ప్రజానీకం కోసం ఒక కూడు ఊడని నీడుగో చేయాలా మన ఆంధ్రప్రదేశ్కి లేనటువంటిది అని ఒక స్వచ్ఛందంగా వచ్చిన రైతులకు అభినందించాలి ఈ సందర్భంలో. అయితే మిత్రులు చెప్తున్నట్టుగా రాయలసీమ గురించి ఒక మరి ఇక్కడ గతంలో రతనాల సీమగా ఉన్నటువంటి శ్రీకృష్ణదేవరాయలు గారు నా కాలంలో ఉన్నటువంటి ఆ నినాదాన్ని మరల ఈ రాయలసీమ నుంచి ఎంతోమంది ముఖ్యమంత్రులుగా పరిపాలించినటువంటి మీకు తెలుసు మాకు తెలుసు, మరి ఎవరు ఏ రాయలసీమకి ఎంతవరకు చేయగలిగారు? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇదే రాయలసీమ నుంచి ఇదే నియోజకవర్గాల నుంచి మరి ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళి గతంలో పనిచేసినాడు ఇప్పుడు చేస్తున్నాడు, మరి అప్పుడు చేయనటువంటి పనులు ఇదే రాయలసీమలో రతనాల సీమను మళ్ళా రతనాల సీమగా తీర్చిదిద్దాలని దిగులో ఉన్నటువంటి నీటిని మళ్ళా ఏ పథకాల ద్వారా బయటికి తీసుకొచ్చి ఇక్కడ సససామలైనటువంటి పంటలు 3 పంటలు వేసుకునే విధంగా నీరు అందించడం, రాయలసీమ అభివృద్ధి కోసం ఈ రోజున ఎక్కడైతే ఇక్కడ చదువుకునేది చాలా తక్కువ ఉందని విద్యాభివృద్ధి కోసం రాయలసీమ పెట్టింది పేరుగా తీర్చిదిద్దడం తెలుగుదేశం ప్రభుత్వం చేసినటువంటి ఘనతగా మరి గుర్తించుకోవాలి ప్రజానీకానికి తెలుసు. ఇదే విధంగా ఆర్థిక అసమానత లోపంలో ఉన్నటువంటి రాయలసీమని ముందుకు తీసుకెళ్ళడం కోసం అనేక రకాలైన ఫ్యాక్టరీని మన రాయలసీమకి రప్పించి విద్యాపరంగా ఉద్యోగపరంగా రైతుపరంగా అన్ని అభివృద్ధి చేస్తున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, మరి ఇవన్నీ మీకు ఎందుకు కనపడట్లేదా అని నేను ఒక ప్రశ్నిస్తున్నా. అయితే మీ రోజున బీచ్ల వ్యవహారం మాట్లాడుతున్నాం, రాయలసీమ అభివృద్ధిలో మీకెంత బాధ్యత ఉందో మాకు అంతే బాధ్యత ఉంది,
ప్రజానికానికి పార్టీలకు అతీతంగా ఈరోజు రాయలసీమను అభివృద్ధి చేసే విషయంలో చంద్రబాబు నాయుడు గారు ముందడుగు వేస్తున్నారు. ఇంతవరకు చేసినటువంటి ముఖ్యమంత్రులు ఎవరు చేయనంతగా ఘనతగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. రాయలసీమలో ఉన్నటువంటి ప్రతి ప్రజానికం, సామాన్య కుటుంబం కూడా, రైతులు సామాన్యంగా పంట పండించుకోలేనటువంటి పండించలేనటువంటి సందర్భంలో కూడా ఈరోజు నీరందించి గనుల ద్వారా, రెయిన్ గనుల ద్వారా నీళ్ళు తీసుకురావడం, దిగువలో ఉన్నటువంటి మరి ఎక్కడైతే మనం చెప్తున్నామో ఆ గోదావరి నీళ్ళని మరలా ఇక్కడ తరలించి పైకి తీసుకొచ్చి గాలేరు నైగుర్ ద్వారా కానీ మొత్తం రాయలసీమలో పంటలు పండించే దానికోసం గతంలో ఎక్కడ ఎప్పుడు కనీ విని ఎరుగునటువంటి రీతిలో ఈరోజు మూడు పంటలు వేసుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఇదంతా కూడా రైతు అన్నలు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదిస్తున్నారు. దయచేసి మీరు అడగండి, రాయలసీమ గురించి మేము కూడా మాట్లాడతాం, ఇంకా కావాలి. మీరు అడిగినటువంటి సబ్సిడీలు, మీరు అడిగినటువంటి రాయితీలు పూర్తిగా రాయలసీమకు చేరే వరకు మా వంతు పోరాటం కూడా మేము చేయడం తప్పు కాదు. మీరు ఎలా భావిస్తారండి, అంటే ప్రభుత్వం రాయలసీమ అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తుంది, దోహదపడుతుంది అంటున్నారు. అమరావతి ప్రాంతాన్ని నడి ప్రాంతంలో పెట్టడం జరిగిందని చెప్తున్నారు, దానికి పూర్వపు విషయం మర్చిపోతున్నారు. కర్నూలు రాజధానిగా ఉన్నటువంటి రాయలసీమ ప్రాంతంలో రాజధాని పెట్టకుండా కర్నూలుని రాజధానిగా ఉన్న విషయం మరిచిపోయినట్టు, వాళ్ళకి గుర్తే లేనట్టు రాయలసీమని విస్మరించి అమరావతిని ఆ ప్రాంతంలో ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి అన్న ఒకే ఒక ఉద్దేశంతో అక్కడ పెట్టడం తప్పనిచ్చి న్యాయం పరంగా అయితే రాయలసీమకే రాజధానికి రావాల్సిన అవసరం నూటికి నూరు పాళ్ళు ఉన్నది. ఇంకొక విషయం, చంద్రబాబు నాయుడు గారు చదువుకున్న యూనివర్సిటీ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, దానిని స్థాపించింది కాంగ్రెస్ పార్టీ. అనంతపూర్లో ఉన్న ఎస్కే యూనివర్సిటీ స్థాపించింది కాంగ్రెస్ పార్టీ. తిరుపతిలో ఉన్న అగ్రికల్చర్ యూనివర్సిటీ, మెడికల్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్, సాంస్క్రిట్ యూనివర్సిటీ, ఇటువంటి యూనివర్సిటీలతో పాటు వెటర్నటీ యూనివర్సిటీ, పాలిటెక్నిక్ కాలేజ్, రేణిగుంట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, గాజులమణ్యం షుగర్ ఫ్యాక్టరీ, ఇటీవల వస్తే మన్నవరం ప్రాజెక్ట్, ఇటువంటి శ్రీశైలం డ్యామ్, ఇటువంటి కర్నూలు మెడికల్ కాలేజ్, ఇటువంటి రాయలసీమలో ఉన్న ప్రధానమైన విద్యారంగ అభివృద్ధి కానీ మిగిలిన అభివృద్ధి పనులు కానీ ఎవరైనా చేశారంటే అది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు ధీటుగా మరెవ్వరూ చేయలేదు. అందున అత్యంత ఎక్కువ కాలం 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా రాయలసీమ నుంచి ప్రాతినిధ్యం వహించిన చంద్రబాబు నాయుడు గారు తన దృష్టినంతా హైదరాబాద్ మీద కేంద్రీకరించి దాని అభివృద్ధి ద్వారా తాను తన అనునీయుల ఆస్తుల అభివృద్ధులు చేసుకున్నారు తప్పనిచ్చి రాయలసీమ అభివృద్ధిని గాలి కొదిలేశారు. రాయలసీమ అభివృద్ధిని మాత్రమే కాదు, ఇప్పుడున్న ఈ 13 జిల్లాల అభివృద్ధిని కూడా గాలి కొదిలేశారు. కనుకనే ఈరోజు అభివృద్ధి 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 అనే పదాల్ని ఇన్నిసార్లు ఉచ్చరించవలసి వస్తుంది. విభజన జరిగి కానీ ఉండకపోతే హైదరాబాద్ అభివృద్ధే ఈ 13 జిల్లా జిల్లాల అభివృద్ధిగా చూపించేవాళ్ళు. విభజన జరిగింది కనుకనే ఈరోజు కనీసం ఆ పక్కనున్న కోస్తా ప్రాంత అభివృద్ధి గురించి అన్నా పట్టించుకుంటున్నారు. రాయలసీమ అభివృద్ధి గురించి అయితే వీళ్ళు మరిచిపోయారు. రాయలసీమ ఓట్లు దండుకునేదానికి ఒక స్థలం అయినది తప్పనిచ్చి అభివృద్ధి మాత్రం నోచుకోవడం అనేది వాస్తవం. మిత్రులు చెప్పినట్టుగా రాయలసీమలో విద్యారంగాన్ని మొత్తం మేమే ప్రారంభించాము అని. ఓకే, మీరు ప్రారంభించినప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో లేదు కొన్నిటికి. తర్వాత వచ్చిన తర్వాత ఈ రోజున విద్యారంగాన్ని భారతదేశం మొత్తం మీద ప్రపంచ స్థాయిలోకి తీసుకున్నటువంటి ఘనత తెలుగుదేశం పార్టీకి వచ్చింది. మరి మీరే చెప్తున్నారు విభజన జరిగిన తర్వాత, అంటే విభజన చేయాల్సింది మీరే, చేసేసింది మీరే, తుంచేసింది మీరే, మళ్ళా ఇత్తనాలు తీసుకొని చేసేసి అది మొక్క వస్తుందో మొలక వస్తుందో చూడండి అనేటువంటి భావాలతో మీరు ఉంటున్నారు. మరి ఆ రోజున విభజన చేసేటప్పుడు మరి ఎందుకు విభజన చేసేసారు మీరు? అందుకే విభజన చేసాం ఈ రోజున ఉత్తర ఆంధ్రాని పట్టించుకున్నారంటే ఇది మీకు అది కరెక్ట్ కాదు. వాస్తవానికి మరి రోజు కర్నూలు రాజధానిగా ఉంది, కర్నూలు రాజధాని ఎవరండి మార్చింది? తెలుగుదేశం పార్టీ మార్చిందా? కాదు, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మార్చింది.
ఈ రోజున మళ్ళా రాజధాని అక్కడ కట్టించాలంటే ఆ రోజు జనాభా ప్రతిపాదక మీద కర్నూలు సరిపోతుందని ఆ రోజు పెట్టినారు అక్కడ. మరి సాలనప్పుడు సాలదాన్ని మీరే డిసైడ్ చేసి మళ్ళా హైదరాబాద్ ఎందుకు తరలించారండి రాజధాని? ఆ రోజు మీ ప్రభుత్వ అధికారం కాదా? మేము ఉన్నామా అధికారంలో? కాదు. దీన్ని కూడా మీరు విస్మరిస్తున్నారు. మొత్తము ఈ రోజున రాయలసీమ వెనుకబాటి తనానికి ప్రథమ కారణం కాంగ్రెస్ పార్టీ. బాగా ఆలోచించండి, గతంలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేసినారు కనుక రాయలసీమని తలుచుకునేదానికైనా ఉంది, కాస్తంత నీడ దొరకడానికైనా ఉంది. ఇక్కడ గతంలో ఉన్నటువంటి ముఠాకక్షలని అనగదారి ఈ రోజున ప్రజలు సస్యశ్యామలంగా హ్యాపీగా వాళ్ళ జీవితాలు సాగించడానికి తప్పకుండా వందకు 100% మేము ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లో పూర్తి స్థాయిలో అనుభవం కలిగిన వ్యక్తులు. చంద్రబాబు నాయుడు గారికి ఎంతైనా సరే పట్టుదల ఉన్నటువంటి వ్యక్తులు, ఎందుకంటే అతను ఒక క్రమశిక్షణ కల వ్యక్తి, అనుకున్న పని పూర్తి స్థాయిలో చేయగలనటువంటి సమర్థుడు కనుక ఆయన 3 నెలల్లో కాదు 2018 కంతా కంప్లీట్ గా అనుకున్న ప్రాజెక్టుని పూర్తి స్థాయిలో చేస్తామని ఖచ్చితంగా చెప్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాటలు కోటలు దాటించే దానిలో సిద్ధాస్తులు, కానీ పని మాత్రం ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉంటుంది. అందుకే 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ తడవతో పూర్తి చేసుకుంటే ఆయన పూర్తి చేసిన ప్రాజెక్ట్ ఒక్కటంటే ఒక్కటి లేదు రాయలసీమలో. అది రాయలసీమ దౌర్భాగ్యం. ఎత్తిపోతల పథకం మీద నీళ్లు వచ్చింది మరి, అది రాజా నీటి ప్రాజెక్టులు కానీ అన్ని విద్యారంగ ప్రాజెక్టులు కానీ కాంగ్రెస్ పార్టీ హయాంలో పూర్తయ్యాయి. ఒక్క ఆఖరికి మన పక్కనున్న మన్నవరం ప్రాజెక్టుని కాంగ్రెస్ పార్టీ తీసుకొని వస్తే దానిని కూడా పూర్తి కానీకుండా అడ్డుపుల్ల లేచి పక్కనకి తరలించింది మీరే. మీ చంద్రబాబు నాయుడు గారు తరలించారు కదా. శ్రీ సిటీని ఎవరండి? శ్రీ సిటీని ఎవరండి నెల్లూరు జిల్లాలో కలిపింది? మీ చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారికి రాయలసీమ మీద, పుట్టిన చిత్తూరు జిల్లా మీద ఏ మాత్రం ప్రేమ లేదు అనే దానికి శ్రీ సిటీ ప్రత్యక్ష సాక్ష్యం. తీసుకొని వచ్చిన శ్రీ సిటీ ప్రాజెక్టు ని కాంగ్రెస్ పార్టీ తీసుకొని వచ్చిన శ్రీ సిటీ ప్రాజెక్టును శ్రీ సిటీ మొత్తాన్ని నెల్లూరు పరిధిలో కలపడం అంటే ఇది చిత్తూరు జిల్లాకి గాని రాయలసీమకి గాని పూర్తిగా వీళ్ళు ఏ విధంగా అన్యాయం చేస్తున్నారు, వీళ్ళ దృష్టి ఏ పక్కన ఉంది అనేది కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంటే ఊరికి అబద్ధాలు ఎందుకండి చెప్తారు? కళ్ళకి కనిపిస్తుండేది, కళ్ళకి కనిపిస్తుంది. నెల్లూరులో కలిపారు రాయలసీమ అభివృద్ధిని, కోస్తాలో ఉన్న కృష్ణా గోదావరిలో కలిపారు. ఇది మీరు చేసింది తప్పించి రాయలసీమ అభివృద్ధి గురించి మాటలు తప్పించి మళ్ళా తిరిగి చేతలు మాత్రం గుజరాత్ రాష్ట్రం వదిలేశారు. ఎక్కడికి పోలేదు మన్నవరం ప్రాజెక్ట్, ఇక్కడే ఉంది. టీడీపీ అడ్డం పడి ఆపేసింది మన్నవరం ప్రాజెక్టు. బీజేపీ టీడీపీ కలిపి అడ్డం పడి ఆపై మన్నవరాన్ని ఎక్కడికి తరింపడబోలేదు మన్నవరం ప్రాజెక్టు. ఈ విధంగా పచ్చి అబద్ధాలు చెప్పేదాన్ని సిద్ధాస్తులు సామాన్య రైతుల దగ్గర 100 ఎకరాలు కబ్జా చేసి ఆ రోజు కేంద్రం నుంచి సోనియా గాంధీని తీసుకొచ్చి, ఇక మన్మోహన్ సింగ్ తీసుకొచ్చి పెద్ద ఇదిగా దాన్ని ప్రారంభించింది మీరే. ప్రజానీకానికి ఇస్తున్నామన్నది మీరే. తర్వాత దాన్ని తీసుకెళ్లి ఎవరికి తెలియకుండా దొంగచాటుగా గుజరాత్ కి తరలించేదానికి మీరే గాని అబద్ధాలు చెప్తున్నారు. ఇది వాస్తవం. చంద్రబాబు నాయుడు గారి వారసులు అబద్ధాలు చెప్తారు. దానిని పూర్తి కానీకుండా మీరు అడ్డుపుల లేచి వదిలేశారు. వచ్చిన ఫ్యాక్టరీ లేదా పచ్చి అబద్ధాలు ఎంత ఘోరమైన అబద్ధాలు చెప్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారు మించిన అబద్ధాలు చెప్తున్నారు. మీరు మంగళవారం ఎక్కడి పోలేదు అక్కడే ఉంది. దానికి అడ్డంబడి ఆపిన వాళ్ళు కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు. ఇంకొక విషయం, అంత ప్రేమ ఒలకపోసిన వాళ్ళైతే ఇదే తిరుపతి ఎస్వి యూనివర్సిటీ స్టేడియంలో చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు,
వెంకయ్య నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇంత మంది కలిసి తాము అధికారంలోకి వస్తే 10 సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా ఇస్తాము, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని ఓట్లను దండుకొని మోసం చేసిన వ్యక్తులు ఎవరు అంటే ఈ దుష్ట చూస్తేనే. రాయలసీమకి ఎటువంటి సబ్జెక్ట్ లో భాగమే అది, రాయలసీమకి ఏమి చేయకుండా అబద్ధాలను మాత్రం చెప్తున్న వ్యక్తులు ఎవరు అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు. చేత కాని పనులలో ఆ రోజున చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన వాళ్ళు మీరు. ఈ రోజున దాన్ని తరలించింది మీరే, మళ్ళా అడ్డుకున్నది మేమంటే మళ్ళీ కాదు మీరు అంటున్నారు. సార్ శ్రీ సిటీని ఇప్పుడు ఒకటి చెప్తాను సార్, మనం మాట్లాడుకునే దానికంటే పేపర్ ఉంటుంది, మీరు కావాలంటే ప్రత్యక్షం చూడండి. ఈ రోజున శ్రీ సిటీకి ప్రత్యేక హోదా తీసుకు అంటే ట్రయాంగిల్ చేసినాం, ట్రయాంగిల్ చేసి నూడాన అనుసంధానం నూడాన్ని తీసుకొచ్చి స్వయం ప్రతిపాదికి మనం అందా అనుసంధానం చేస్తే శ్రీ సిటీని తీసుకెళ్లి మీరు నెల్లూరులో కలిపారు అన్నాడు ఎంత సబబు. కావాలంటే పత్రులు ఉన్నాయి ఒకసారి చేతనైతే మానవరాజు పట్టణం ప్రాజెక్ట్ ని కృష్ణపట్నం ప్రాజెక్ట్ ని కూడా పరిధిలోకి తీసుకురాగలుగుతారా మీరు? అబద్ధాలు చెప్పకండి. శ్రీ సిటీ చిత్తూరు జిల్లాలో భూములు కేటాయించబడిన చిత్తూరు జిల్లాలోని ప్రాజెక్ట్ అది, దానిని ఏ విధంగా కలుపుతారు నెల్లూరులో? అంత కథ చెప్పడం కథలు చెప్పొద్దండి, వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. అది మీకు ఆ కదా, చూడండి నెల్లూరులో కలిపితే దుగ్గరాజు పట్టణం ని తుడాలో కలపండి చేతనైతే, అది మాత్రం చేయరు. కావాల్సింది అక్కడ ప్రభుత్వం ఏ విధంగా అంటే పరిశ్రమల అనుమతికి రెండు జిల్లాలకు వెళ్ళాలంటే ఇబ్బంది అవుతుందని చూడాకి స్వయం ప్రతిపత్తి కల్పించినట్టుగా ఎందుకు కలిపి ఉండకూడదు సత్యవేడి ప్రాజెక్ట్ ని? అది చెప్పండి ముఖ్యంగా నెల్లూరు నుడాలోకి ఎందుకు కలపాలి దాన్ని? ఈ రోజున చిత్తూరు జిల్లాలోని ప్రాజెక్టులు నుడాలోకి ఎందుకు కలపాలి? వాళ్ళ మీద వాళ్ళకి ఎందుకు హక్కు ఇవ్వాలి దాని మీద? దాని మీద వారికి నెల్లూరు జిల్లాలో ఉండే కృష్ణ పట్టణం ప్రాజెక్ట్ ని మన తుడాలో కలుపుతారా? చిత్తూరు జిల్లా మీద వీళ్ళకి అభివృద్ధి మీద ఏ మాత్రం ప్రేమ లేదు కాబట్టే శ్రీ సిటీ మీద కూడా శ్రీ సిటీ మీద ఉండే హక్కులను కూడా సుడా కాదది నుడాలో కలిపారు. సుడా కాదది కొత్త జీవో సుడా కాదది నుడాలో కలిపారు. నుడాలో కలిపి సూర్యులపేట మన శ్రీ సిటీని పూర్తిగా ఒక చిత్తూరు జిల్లా పూర్తిగా అడ్మినిస్ట్రేషన్ పరిధిలోనే పెట్టుకోవచ్చు. ఈ పరిధిలో లేకుండా శ్రీ సిటీని నెల్లూరు జిల్లాలో కలపడం చూస్తుంటేనే చంద్రబాబు నాయుడు గారికి పుట్టిన జిల్లా మీద కానీ రాయలసీమ ఎంత భయం ఉందో అర్థమవుతుంది. అవాస్తవాలని వాస్తవాలు చూపించడం న్యాయం కాదు. అన్ని తప్పులు చేసేది టీడీపీ, ఎక్కడ మళ్ళా ఎదుటి వాళ్ళు తప్పు చేస్తున్నారని పూర్తిగా చేసి అడ్డగోలు టీడీపీ పార్టీ ఈరోజు రాష్ట్ర ప్రజలు నమ్మించి గొంతు కోసి తడిగొడ్డతో గొంతు కోసి 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామని దీని గురించి అడ్డంగా నరికింది తెలుగుదేశం పార్టీ. అడుక్కునేలా చేశారు 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామని సాక్షిగా ప్రమాణం చేసి అడ్డంగా నరికింది తెలుగుదేశం పార్టీ. ఉండడానికి ఇల్లు లేకుండా చేశారు, జేబులో డబ్బు లేకుండా చేశారు, పర్సు హైదరాబాద్ మీ పార్టీ ఎక్కువ చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ అభివృద్ధిని గాలి కొదిలి హైదరాబాద్ లో తన ఆస్తుల విలువను పెంచుకునే దానికి హైదరాబాద్ అభివృద్ధి చేసి రాయలసీమను పూర్తిగా కాదుకోబాటు తనానికి గురి చేసిన వ్యక్తి ఎవరైనా ఉంటే చంద్రబాబు నాయుడు గారే. నాశనం చేశారు రాయలసీమని, రాయలసీమని నాశనం చేసిన వ్యక్తి ప్రధాన కారకుడు చంద్రబాబు నాయుడు గారే. వెంకటేష్ గారు, ఇప్పుడు 23 ప్రాజెక్టులు 3 నెలల్లో పూర్తి చేస్తామనే లక్ష్యంతో ప్రభుత్వం సంకల్పిస్తుంది, అది ఎంతవరకు సాధ్యం అవుతుంది రాంబాబు రెడ్డి చెప్పండి మీరు. రోజు చెప్పుతున్న ఒట్టి మాటల్లో ఈ 23 ప్రాజెక్టులు మీరు చెప్పిన రోజుల్లో కట్టడం కూడా ఒట్టి మాట. మీరు అనుమానమే పడద్దండి, రాయలసీమ అభివృద్ధి మీద మాత్రం మాటలు కోటలు దాటిస్తూనే ఉన్నారు ఆయన గత 10 సంవత్సరాల్లో కానీ
ఈ 5 సంవత్సరాల్లో గానీ ఎక్కడ ఏ అభివృద్ధి కార్యక్రమాన్ని చేపట్టకపోగా రాయలసీమలో అభివృద్ధి కావాల్సిన సిసిటి లాంటి కూడా పక్కనకి తరలిస్తున్న వ్యక్తి ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారు. అర్ధాంతరంగా వదిలిపెట్టిన ప్రాజెక్టులన్నీ కూడా మేము సత్వరం పూర్తి చేసి ప్రజలకు నీళ్ళు అందిస్తున్నామని చెప్పి చెప్పారు. ఈ 3 సంవత్సరాలు నిద్రపోతున్నారా? ఈ 3 సంవత్సరాలు నిద్రపోతున్నారా? నిజంగా చిత్తశుద్ధి ఉండే వ్యక్తులు అయితే 38 సంవత్సరాలు పోలవరం గురించి మాట్లాడండి అంటే మీరు అమెరికా గురించి మాట్లాడుతుంది, మీరు ప్రాజెక్టు రాయలసీమ ప్రాజెక్టు గురించి మాట్లాడండి, ఎక్కడ అభివృద్ధి పోలవరం గురించి మాట్లాడుతున్నారు, ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్నారు. ఏమాత్రం రాయలసీమకు లాభం లేదు పోలవరం ప్రాజెక్టు వల్ల. నీకు పోలవరం వల్ల నేను ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్నా, ఒక పోలవరాన్ని కాదు పోలమర కూడా ఒక ప్రాజెక్టు. గతంలో పోలవరం 95 అబద్ధాలు, 95% కాంగ్రెస్ పార్టీ పూర్తి చేస్తే ఇది ప్రజలు చూస్తున్నారు నవ్వుకుంటారు. ఇది సిగ్గు లేకుండా అబద్ధాలు తెలుగుదేశం వ్యక్తులు కుడి ఎడమ రెండు కాంగ్రెస్ పార్టీ 95% పూర్తి చేసింది కాంగ్రెస్ పార్టీ. తెలుసుకొని మాట్లాడండి. ఆఖరిలో దాని పూత పూసి మేము కంప్లీట్ చేసినాము, డ్యామ్ కట్టి నీళ్లు తెప్పేసి వచ్చినారు పూర్తిగా. రెండు కుడి ఎడమ కాలువలు పూర్తిగా కట్టింది కాంగ్రెస్ పార్టీ. ప్రజానీకానికి అబద్ధాలు ఇంత ఘోరంగా ఎలా చెప్పగలుగుతారంటే చంద్రబాబు నాయుడు గారి వారసత్వంతో ప్రతి ఒక్క చోట అబద్ధాలు చెప్పగలుగుతున్నారు. మరి కుడి ఎడమ కాలువలు ఎవరండి కట్టింది? కష్టపలే అన్నారు కష్టపడి. మరి కుడి 50% డ్యామ్ ఏమైందండి? ఏం చేశారండి? కుడి ఎడమ కాలువలు ఎన్ని కట్టారండి? కంప్లీట్ చేశారు కుడి ఎడమ కాలువలు పూర్తి చేసింది కాంగ్రెస్ పార్టీ. అనేది మీకు మీ అండర్టేక్ ఉన్నటువంటి సంస్థ అక్షంతలు వేసింది. మీటకి పోలవరం కాగక్షింతలు వేసింది మొన్న చంద్రబాబు నాయుడు గారు. అది మీరు చూసారా? చూసారో లేదో? ప్రభుత్వం వచ్చిన 1 సంవత్సరానికి 2018 మార్చి లోపల 2018 మార్చి లోపల పూర్తి చేయకపోతే నాబార్డు రుణాలని అప్పు కింద పరిగణిస్తాము అని ముఖ్యమైన పాయింట్. 2018 లోపల పోలవరాన్ని ప్రాజెక్టు పూర్తి చేయకపోతే నాబార్డు ఇచ్చిన రుణాలంతా ఆంధ్రప్రదేశ్కి అప్పుగా పరిగణిస్తాము అని తేల్చి చెప్పినారు. దీనికి కారణం ఎందుకు? కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టుగా కేంద్ర ప్రభుత్వమే చేపట్టి ఉంటే ఇటువంటి సమస్యలు ఏర్పడేవి కావు. అనవసరంగా మధ్యలో దీని రాష్ట్ర ప్రభుత్వం భుజాల మీద ఇటువంటి పని చేసుకున్నందుకు 2018 లోపల పూర్తి చేయలేని పక్షంలో ఎన్ని లక్షల కోట్లు నాబార్డు రుణంగా ఇస్తుందో అదంతా ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద అప్పుగా పడే అవకాశం ఏర్పడుతుంది. కమిషన్ల కోసం, కమిట్మెంట్ కోసం కాదు అది, కాంట్రాక్టర్ల నుంచి కమిషన్లు వచ్చేది. మనమే ప్రాజెక్ట్ చేస్తే మనకి కావాల్సిన కాంట్రాక్టర్లకు ఇచ్చి బాగా దండుకోవచ్చు కమిషన్ అని ప్లాన్ చేశారు. అందరినీ మార్చారు, గమనించుకోండి, అందరినీ మార్చారు, అందరినీ మార్చారు, అందరూ కొత్త వాళ్ళే. అందరు చంద్రబాబు నాయుడు గారికి కావాల్సిన వాళ్ళే, తెలుగుదేశం సంబంధించిన వాళ్ళే, ఎవరు లేరు. వెంకటేష్ గారు మరో అంశం పరిశీలిద్దాం. ప్రధానంగా ఇవాళ దేశవ్యాప్తంగా ఎక్కడా లేని విధంగా నంద్యాలలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఉప ఎన్నికలు జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ సైతం తమ ఉనికి నుంచి ఆడుకునే దిశగా ఎన్నికల్లో నిలబడింది. ఈ నేపథ్యంలో సార్ అక్కడ ముస్లిం ఓటర్లను ఆకట్టుకునే దిశగా కాంగ్రెస్ పావులు కదుపుతా ఉంది అంతర్గతంగా నిజం, ఒక వాదన వస్తుంది, ఎంతవరకు నిజం అండి? రాంబోపాల్ గారు ఎలా భావిస్తారండి మీరు? నంద్యాలలో అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ డబ్బుల మూటల్ని కుమ్మరిస్తూ ఓట్లను దండుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి.
ఇది మనం రోజు చూస్తున్నాం. ఒక పార్టీ వ్యక్తులు కొన్ని లక్షల డబ్బులతో ఒక చోట దొరికితే మరొక పార్టీ వ్యక్తులు కోట్ల డబ్బులతో ఇంకొక చోట దొరుకుతున్నారు. కాంగ్రెస్ పార్టీ మాత్రమే మైనార్టీ అభ్యర్థిని నిలబెట్టి ఇటువంటి ప్రలోభాలకి ఏమాత్రం పాల్పడకుండా ప్రజలను ముఖాముఖి కలుస్తూ ఓట్లను అభ్యర్థన చేస్తున్నది. పూర్తిగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ ఎన్నికల్లో పాల్గొంటున్న పార్టీ ఏదన్నా ఉంటే కాంగ్రెస్ పార్టీ. ఆ ప్రజాస్వామిక పద్ధతుల్లో ప్రజలు మార్చిపోతున్నారు. ముఖ్య ఎన్నికల కమిషనర్ గారు ఒక నిజాన్ని నిర్భయంగా చెప్పారు. ఏమనంటే ప్రజాస్వామ్యాన్ని ఎన్నికల విధానాన్ని ప్రముఖ రాజకీయ పార్టీలు అస్తవ్యస్తం చేశాయి, గెలుపు కోసం అన్ని నైతిక విలువలకు తిరోధకాలు ఇచ్చాయి అని సాక్షాత్ దేశ ముఖ్య ఎన్నికల అధికారి చెప్పడం చూస్తుంటే దానికి సాక్ష్యం టీడీపీ వైఎస్ఆర్సిపి అనేది మనకు సుస్పష్టంగా అర్థమవుతుంది. ఆయన ఎంత బాధతో చెప్పారంటే గెలుపు కోసం దిగజారిపోయి అన్ని నైతిక విధులకు తిలోదకాలు ఇచ్చి ఎక్కడైనా గెలవాలా అని చేయడం చూస్తుంటే దానికి నిదర్శనంగా ఈ రోజు నంద్యాల ఎన్నికలు కనిపిస్తున్నారు. టీడీపీ ఒక పక్క సంచుల నోట్ల సంచులతో తిరుగుతుంటే మరోపక్క వైఎస్ఆర్సిపి నోట్ల సంచులతో తిరుగుతూ ప్రజల్ని ప్రలోభ పెట్టాలని ప్రలోభ పెట్టి గెలవాలని ప్రయత్నం చూస్తుంటే ఎన్నికల ముఖ్యాధికారి గారు బాధపడ్డంలో తప్పేమీ లేదు. ఆయన పచ్చి నిజం చెప్పారు. అయినా కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా పోవడం లేదు. పూర్తి ప్రజాస్వామిక పద్ధతుల్లో ఓటర్లని ఓట్లు అడుక్కోవడం తప్పనిచ్చి ఇటువంటి చెడు విధానంలో పోనే పోవడం లేదు. ఎట్లా మీరు రారు కనుక రూపాయి ఎందుకు ఖర్చు పెట్టారు అనుకుంటున్నారు? ఇవాళ ఎన్నికల నియమాలను ఉల్లంఘించి రాజకీయ పార్టీలు విచ్చలేడుగా ప్రలోభాలకు పాల్పడుతోందని చెప్పి ఇవాళగా చెప్పింది కదా 12 ఏళ్లకు ముందు అప్పటి చీఫ్ ఎన్నికల అధికారి శేషన్ గారు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉన్నప్పుడు ఉప ఎన్నికల్లో జరిగినటువంటి ఘటనలన్నీ కూడా ప్రస్తావిస్తూ ఒక దశలో ఎన్నికలను కూడా రద్దు చేశారు. అలాంటి సంఘటనలు జరిగాయి. కానీ ఓకే, ఇవాళ చీఫ్ ఎన్నికల కమిషనర్ గారు నంద్యాల మీద దృష్టి సారించి చెప్పడం సమంజసమే. అయితే ఇక్కడ జరుగుతున్న విధానం అంతా కూడా ఎన్నికల నియమావళి అంటే ఉప ఎన్నికలుగా భావించడం లేదు, దాన్ని సాధారణ ఎన్నికలకు దృష్టిలో ఉంచుకుని పరిగణలోకి తీసుకుని నిర్వహిస్తున్నట్టుగా భావిస్తున్నారు. దీన్ని ఎలా భావించవచ్చు చెప్పండి, మీరు చెప్పండి. ఈ రోజున నంద్యాల ఉప ఎన్నికల్ని ఎవరైనా కానీ అధికార పార్టీ ఉంది ఆ పార్టీ నాయకుడు గెలవాలి, ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఉంది వాళ్ళు నాయకులు గెలవాలన్నటువంటి ఆలోచన పరం ఉండడం సహజమే. మేము దాని గురించి అయితే తప్పుగా భావించట్లేదు. కానీ ఈ రోజున కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోయింది, రాష్ట్రం మొత్తం మీద కాంగ్రెస్ ఉనికిని కాపాడుకోవాలా మేమంటూ ఉన్నామని ప్రజల్లో కనిపించడం కోసం ఏమండి ఈ రోజున ఎన్నికల గురించి మీరు నీతి మంత్రులు మాట్లాడుతున్నారు? గతంలో చేసినటువంటి ఎన్నికల కమిషనర్ గారు చేసినటువంటి ఫిర్యాదుల్ని మర్చిపోయారా? వారసత్వ రాజకీయాలను మీరు ఈ రోజున ప్రధాన ప్రతిపక్ష పార్టీకి ఇచ్చింది మీరు. ఈరోజు అల్ల కులాలని చేస్తున్నటువంటిది మీరు. ఈ రోజున నంద్యాల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎక్కడ ఒక రూపాయి ఖర్చు పెట్టకుండా ప్రెస్టేజీగా పార్టీ సిద్ధాంతాలతో పోతా ఉంటే కట్ల కట్ల రూపాయలు మందు బాటిల్లో ప్రచారంతో తీసుకెళ్లి పట్టుబడిన వాళ్ళు మీరు, మీ ప్రధానమైనటువంటి ప్రతిపక్ష పార్టీ. ఇక మీరంటారా డబ్బు ఖర్చు పెట్టలేదు? ఎందుకంటే మీకు తెలుసు ఎట్లాగో మనం రాము రాలేము, కానీ ఉనికిని కాపాడు కోసం మీరు ఈ రోజున ఏదో అంటారు చూడండి, వేదాల వల్లనే అంటారు చూసారా, దయాలు వేదాల వల్లనే అనేటువంటి సామెతతో మీరు ముందుకు వస్తున్నారు. మీరు వేదాలు చెప్పేది, ఇలాంటి రాజకీయాలంతా నేర్పింది మీరు, ఈ రాష్ట్రాన్ని అల్ల కులాలు చేసింది మీరు. మీరు వేదాలు అల్లడం అనేది దయ్యాలు వేదాలు అల్లినటువంటి మాటగా వస్తుంది. దయచేసి ఈ రోజున నంద్యాల ఎన్నికలను ప్రతి ఒక్కరికి ఫెస్టేజ్ ఉంటుంది, తెలుగుదేశం పార్టీ నిజాయితీతో గెలుచుకుంటుంది, 100కు 100% తెలుగుదేశం పార్టీ నంద్యాలలో గెలుంటుంది. ఇక్కడ ప్రతిపక్ష ప్రధాన ప్రతిపక్ష పార్టీ అంతా చేస్తున్నటువంటి ఎన్నో అనేక రకాల ఆరోపణలు అనేక రకాల కుట్రల్ని ఎదుర్కోవడానికి మేము కూడా ముందుకు వస్తున్నామే తప్ప ఎక్కడ నంద్యాలలో అవినీతికి పాల్పడి మా అధికారం రావడానికి మేము పనిచేయట్లేదు. దయచేసి మీరు కూడా
మీరు నిజాయితీగా ఉన్నారు, మేము ఇప్పుడు చెప్తున్నాం, మీరు ఎక్కడ అవినీతి చేశారని చెప్పట్లేదు, ఎక్కడ నంద్యాల ఎన్నికల్లో. మీరు చేస్తున్నది కూడా నాటకమే, మీ ఉనికిని కాపాడుకోవడం కోసమే తప్ప నిజమైన ప్రజాస్వామ్యంలో మీరు రావట్లేదు. ఇది వరలో కాంగ్రెస్ చూపిన బాటలోనే ఇవాళ నంద్యాల ఎలక్షన్స్ లో రాజకీయ పార్టీలు అనుసరిస్తున్నాయని చెప్పి వాదన వస్తుంది, ఎంతవరకు నిజండి? చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిన వ్యక్తి అండి, దానిలో అనుమానం ఏముంది? కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా పదవులను ఇచ్చి కాంగ్రెస్ పార్టీని వెనుపాటు పొడిచి వెళ్ళిపోయారు. తర్వాత జరిగింది మనకు తెలిసిందే, ఏ విధంగా సొంత మామకు కూడా వెనుపాటు పొడిచి ఆయన ముఖ్యమంత్రి అయ్యారు, మనం అంతా చూసిందే. చేసేవంతా తప్పులు, చెప్పుకునేవి గొప్పలు అనేది తెలుగుదేశం సిద్ధాంతం. వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడేది ఇల్ల లోకేష్ గారిని తీసుకొచ్చి ఎమ్మెల్సీ చేసి వారసత్వాన్ని ఇప్పుడే కట్టబెట్టిన వ్యక్తి, వారసత్వ రాజకీయాల గురించి వీళ్ళ మాట్లాడేది. మీరు ఆరోపణ చేయండి, ప్రజాస్వామ్యంలో రాజకీయంగా చేయండి. ఏ ఒక్క వ్యక్తికైనా, ఏ ఒక్క వ్యక్తికైనా చాలా ఫ్యాన్సీ నెంబర్ లాగా పోటీ చేసే హక్కు ప్రజాస్వామ్యంలో ఉంది. ఎవరైనా పోటీ చేయవచ్చు. అందున కాంగ్రెస్ పార్టీ జాతీయ రాజకీయ పార్టీ, జాతీయ రాజకీయ పార్టీ ప్రతి ఒక్క నియోజకవర్గంలో పోటీ చేసే నెట్వర్క్ కలిగినటువంటి పార్టీ, అన్ని హక్కులు ఉన్న పార్టీగా గతంలో ఆంధ్రప్రదేశ్ కోసం చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసిన పార్టీగా. అందున రాయలసీమకి ప్రత్యేకంగా రకరకాల అభివృద్ధి పనులు చేసిన కాంగ్రెస్ పార్టీగా, అన్ని హక్కులతో నంద్యాలలో ఓట్లు అడుగుతున్న కాంగ్రెస్ పార్టీ తప్పనిచ్చి ప్రలోభాలకు మాత్రం పాల్పడడం లేదు. నేను ఈ ప్రలోభాలు అనే మాట ఎందుకు అంటున్నానంటే, ఇది నా మాట కాదు, నిన్నటికి నిన్న దేశ ఎన్నికల ముఖ్య అధికారి గారు కాంగ్రెస్ పార్టీ నిర్ద్వంద్వంగా బాధపడినటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను. ఈ రోజు రాష్ట్ర ప్రజల్ని దే భిక్షాన్ దేహి అంటూ కూడు గుడ్డ లేని స్థితికి తీసుకొచ్చినటువంటి పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీనే. ఈ రోజున ఆ రోజు రాష్ట్రాన్ని విభజించి మొత్తాన్ని ఏమీ లేని కూడు కూడా లేని ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి మంచి అభివృద్ధిని గంగలో కలిపేవారు చేసిన విభజన చేసింది కనుకే ఈ పద్మూడు జిల్లాల అభివృద్ధి గురించి ఎక్కడో కనీసం మాట్లాడుతున్నారు. లేకపోయింటే హైదరాబాద్ లో ఉన్న ఆస్తుల విలువలు పెంచుకునే దానిలోనే వీళ్ళు సమయం అంతా వెచ్చించుంటారు. ఈ 13 జిల్లాల అభివృద్ధిని వీళ్ళు గంగలో కలిపారు గతంలో. విభజన జరిగింది కనుకనే అసలు అభివృద్ధి చెయ్యాలా అన్న ఆలోచన ఈ రోజు వచ్చి అభివృద్ధి కార్యక్రమం మొదలు పెట్టారు. ఈ 15 సంవత్సరాల్లో 13 సంవత్సరాలు ఈ 13 జిల్లాల గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. ఒక్క హైదరాబాద్ అభివృద్ధి ఆయనకి అభివృద్ధి మొత్తంగా కనిపించింది. 13 జిల్లాలు గాలి కొదిలి విభజన జరిగింది. కాంగ్రెస్ పార్టీ చేసింది మంచి చేసింది. కాంగ్రెస్ పార్టీ విభజించడం వల్లే ఈ 13 జిల్లాల అభివృద్ధి గురించి ఆలోచిస్తున్నారు. అయినా కూడా ఈ 13 జిల్లాల్లో కూడా ఈ 4 జిల్లాల రాయలసీమను మాత్రం విస్మరించి వేశారు. ఇది వాస్తవం. దేశంలో సుదీర్ఘ పాలన చేసినటువంటి, రాష్ట్రంలో కూడా సుదీర్ఘ పాలన చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగినటువంటి అభివృద్ధి అభివృద్ధి కాంగ్రెస్ లోనే జరిగింది, టీడీపీలో జరగలేదు అనే వాదన వస్తుంది. దానికోసమే కాంగ్రెస్ విభజించింది రాష్ట్రాన్ని అంటున్నారు. ఇది వాస్తవం కాదు. ఆ రోజున మరి మీరేం చేస్తున్నారు? 9 ఏళ్ల పాలనలో చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ హెడ్ క్వార్టర్ ఏదైతే ఉందో హైదరాబాద్ ఆ స్థాయిలో తీసుకెళ్తున్నప్పుడు మీకు తెలియలేదా? మొత్తం హైదరాబాదే చేస్తున్నారు. మరి హైదరాబాద్ లో డెవలప్మెంట్ అయిన వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కాంగ్రెస్ పార్టీ ఎన్ని సంవత్సరాలు పరిపాలించింది? తెలుగుదేశం పార్టీ ఎన్ని సంవత్సరాలు పరిపాలించింది? అక్కడ మీ వాళ్ళు లేరా? మీరు ఎంతమంది డెవలప్ అయ్యారండి? మొత్తం పెట్టుబడిదారులంతా కాంగ్రెస్ పార్టీ నుంచి పోయిన వాళ్ళు కదా. నిన్నక 30 ఏళ్ల కింద పుట్టినటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళ నేను చుట్టి ప్రశ్నిస్తున్నాను మీకు. ఆ రోజున డెవలప్మెంట్ అపహాసంగా మరి ఇంత కథ చెప్తున్నారు. ముఖ్యమంత్రి గారికి హైదరాబాద్ లో అయితే వాస్తవం కాదు, వాస్తవాలు మాట్లాడండి. అందుకే మిమ్మల్ని ఎందుకంటే పంపించేసినారు వెనక్కి. చంద్రబాబు నాయుడు గారు రెండే
భవంతి ఎందుకండి హైదరాబాద్లో స్థాయిలో అది చెప్పండి. ఒక ముఖ్యమంత్రి తొమ్మిదేళ్ల పరిపాలించిన వాడు నిన్న కాకమున కట్టున్నాడండి ఇల్లు. అక్కడ ఎందుకండి ఇప్పటి వరకు ఆయన కట్టుకున్న ఇల్లు సిద్ధాస్తులు సొంత భవనం కట్టుకుని అక్కడ పెద్ద పెద్ద భవనాలు హైదరాబాద్ లో మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తొమ్మిదేళ్లు పరిపాలించి కూడా ఉండడానికి వదలలేకపోతున్నాడు. అది వాస్తవం. కళ్ళబొల్లి కన్నీరు కారుస్తున్నాడు. వారసత్వం హైదరాబాద్ లో ఉంద కనుక బిడ్డ కోసం ఇల్లు కట్టించినాడే కానీ చంద్రబాబు నాయుడు కాదు అది ఇల్లు కట్టించుకున్నది. మీరు విమర్శించాలంటే ఏదని విమర్శించండి, పూర్తిగా అవగాహనతో విమర్శించాలా. ఆయన ఎన్ని కోట్లు వస్తుందండి? నిజాలు లేదు కనుక చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ కు ఆయన సొంత ఇల్లు హైదరాబాద్ లో. ఇది విడ్డూరం అండి. ఇది ఆయన ఇల్లు కాదు. ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ కు ఆయన సొంత ఇల్లు హైదరాబాద్ లో. మీరు దయచేసి విడ్డూరం ఇది తెలుసుకోండి. ఇది విడ్డూరం. ఇది వివరాలు తెలుసుకోండి. చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కాదు హైదరాబాద్ లో. నారా లోకేష్ గారు పుట్టింది ఎక్కడ, పెరిగింది ఎక్కడ, వాళ్ళ తాతగారు ఆస్తులు ఉన్నాయి. ఆ తాతగారు ముఖ్యమంత్రిగా అన్ని సంవత్సరాలు పనిచేశారు కనుక వారికి సొంత గృహం అక్కడ కట్టించుకున్నారు. అది చంద్రబాబు నాయుడు గారి ఇల్లని మీరు అపోహపడుతున్నారు. ఆయన ఈ రోజున విజయవాడలో ఉంటున్నాడు. ఆయన ఉండే ఇల్లు చూడండి ఎంత కాలం ఒడ్డున పెట్టుకుని దోమలతో ఎంత అవస్థ పడుతున్నాడు. ఎవరి కోసం అండి అది? దయచేసి చంద్రబాబు నాయుడు గారి ఇల్లు కాదు, నారా లోకేష్ గారి కోసం. అది తప్పుగా చంద్రబాబు నాయుడు రమణీయాన్ని మాత్రం. నారా లోకేష్ గారి రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆయన ఇల్లు హైదరాబాద్ లో. అదే అండి నేను చెప్తుండేది. రాజకీయ పార్టీ నాయకులు ప్రజల యొక్క అభ్యున్నతిని పరిగణలోకి తీసుకుని పారదర్శకంగా వ్యవహరించాల్సిన అవసరం ఆవశ్యకత ఉంది. అయితే రాజకీయాలే ప్రధానంగా భావించి ప్రజల యొక్క అభివృద్ధిని ఆకాంక్షతను దృష్టిలో ఉంచుకోకుండా వ్యవహరించినట్లయితే ప్రజలు తీవ్ర గుణపాఠం నేర్పే అవకాశం ఉందని చెప్పి ప్రధానంగా విశ్లేషణలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నంద్యాల ఉప ఎన్నికలో జరుగుతున్నటువంటి ప్రలోభాలు సైతం ప్రజలు గుర్తిస్తున్నారు. రానున్న నంద్యాల ఎన్నికల్లో తీవ్ర గుణపాఠం నేర్పే అవకాశం ఉందని చెప్పి ప్రధానంగా విశ్లేషణ భావిస్తున్నారు. ఇది వాళ్ళ మీడియా వచ్చే కార్యక్రమం. ఈ మీడియా వచ్చే కార్యక్రమంలో పాల్గొన్న పత్రికలు వచ్చిన కథనాల మీద సమీక్షించి విశ్లేషించినటువంటి లవ్లీ వెంకటేష్ గారికి, అలాగే రాంభూపాల్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ మీడియా వచ్చే కార్యక్రమం ఇంతటితో సమయంతో రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుస్తాం. అంతర్వశాలు నమస్తే.